నారా తగులుకున్న బండ్ల గణేష్ లాక్డౌన్ సమయంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నారు నటుడు నిర్మాత బండ్ల గణేష్ అక్కడ కరోనాపై మాత్రమే కాకుండా రాజకీయాలపై కూడా ఆయన స్పందిస్తున్నారు మొన్నటికి మొన్న తెలంగాణ రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ ఏపీ పొలిటికల్ లీడర్లకు క్లాస్ పీకిన బండ్ల తాజాగా నారా లోకేష్ ను టార్గెట్ చేశారు ఈ మేరకు ఆయన గురించి చాలా ట్వీట్లే చేశారు అందులో నారా లోకేష్ ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు అంటూ తన అభిమతాన్ని వ్యక్తపరిచారు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో రాజకీయాలంటే నాకు చాలా ఇష్టం కానీ అది చాలా కష్టమని వదిలేశా రాజకీయ నాయకుడి లక్షణాలు దమ్ము ధైర్యం ప్రజల్లో నమ్మకం పోరాడతాడు అన్న విశ్వాసం కల్పించడం ఈ ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం మీకు దక్కడం నిజంగా మీ అదృష్టం చంద్రబాబు నాయుడు కుమారుడిగా మీరు పుట్టడం రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు మన దగ్గర మన పార్టీలో నాయకులందరూ మన దగ్గర ఎంప్లాయీస్ కాదు ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకుని ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటాను మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య ట్విట్టర్లో మీరు చేస్తున్న కామెంట్లు మిమ్మల్ని ఇష్టపడే చాలామంది బాధపడుతున్నారు మీరు అద్భుతంగా పనిచేసి ప్రజలలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయం ఉండాలని మీరు ఆ విధంగా ప్రజా పోరాటంలో భాగం కావాలని కోరుకుంటున్నాను ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడిగా పనిచేసిన ఆయన మంత్రివర్గంలో పనిచేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ లాగా ఉండాలి నాకు ఇష్టమైన నా రాజకీయ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తన నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతూ ఉంటారు తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్థులందరూ ఒక్కటే అణచివేయాలని చూసినా అందరినీ ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలాగా ఉండాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని చూస్తుంటే నాకు భయమేస్తోంది రాజకీయాల్లో పట్టు సాధించలేరు ఏమోనని కానీ మీరు నంబర్ వన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ లాగా తండ్రికి పోటీ ఇచ్చే విధంగా మీరు కూడా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మొన్న ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తే మీరు చేసిన ట్వీట్ మీ దిగజారుడు తనానికి రాజకీయ నాయకులకు మూడు కావాలి ఒకటి వాళ్ళపై వాళ్లకు నమ్మకం రెండు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ నమ్మి రావడం మూడు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్ళు నమ్మడం నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఎవరితో అనుబంధం లేదు కానీ మీరంటే మీ నాన్నగారంటే నాకు గౌరవం మీ తాతగారంటే నాకెంతో ప్రేమ అందుకోసమే మీకు ఈ విన్నపం ఎవరు ఏ విధమైన సపోర్ట్ చేయకపోయినా నా నంబర్ వన్ పొజిషన్కి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరుండాలి చంద్రబాబు నాయుడు కుమారుడిగా తప్ప రాజకీయంగా మీకు ఏ అర్హత లేదు ఎందుకంటే నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడు ప్రేమతో మీ బండ్ల గణేష్ అని ట్వీట్ చేశాడు